జై హో బీసీ, జై హో బీసీ, జై హో బీసీ. మనందరి అభిమాన పాత్రులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ జనసేన అధిపతి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన యువ నేత భవిష్యత్ తరాలకి నాయకుడు యువగలం సృష్టికర్త శ్రీ నారా లోకేష్ బాబు గారికి, నందమూరి నట కిరోటం శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీసీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా శిరసు వంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 35 సంవత్సరాలు మన బలహీన వర్గాల వారం పల్లకీలు మోసాం, ఓటు వేసే యంత్రాలుగా ఉన్నాం. కానీ 1982లో ఒక మహానుభావుడు పేదల పాలిట పెళ్లిది విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో పెట్టిన తర్వాతే మన బలహీన వర్గాలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అవకాశాలు వచ్చాయని ఒక బీసీ వ్యక్తిగా ధైర్యంగా చెప్పగలుగుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. 42 సంవత్సరాలు తెలుగు సుదీర్ఘ ప్రయాణంలో కష్టమొచ్చినా సుఖమొచ్చినా ఎన్ని ఇబ్బందులొచ్చినా తెలుగుదేశం పార్టీకి అంటి పెట్టుకున్నటువంటి వర్గం మన బలహీన వర్గమని గర్వంగా ఈరోజు చెప్పగలుగుతున్నాను. అందుకే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి బలహీన వర్గాలు అండగా ఉంటారు. మనం ఏం చేసినా నమ్మరని చెప్పి ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గాని, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి ఉక్కు పాదంతో అణచివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరం గెలవాలి, ప్రతి ఒక్కరం తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలారా, బీసీ సోదరులారా, బలహీన వర్గాలు గెలవాలంటే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన గెలవాలి అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలైంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడు. ఎంత బాధ ఆవేదన కలుగుతుందంటే, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాదు, ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి ఒక పౌరుడిగా, ఒక బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా ఎన్ని బాధలు పడ్డామో ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నన్ను 80 రోజులు జైల్లో పెట్టాడు అచ్చెన్నాయుడు. చేసిన తప్పేంటి? నేను చేసిన తప్పేంటి? మా నాయకుడు గాని, మేము గాని, మా పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరమైనా సరే అవినీతి చేశామని, ఎక్కడైనా ఒక్క పైసా తిన్నామని మీరు నిరూపించగలిగితే మీరు చెప్పిన ప్లేస్ లో తల తీసుకోవడానికి కూడా సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. మేం చేసిన తప్పేంటి అయ్యా జగన్మోహన్?